ఆత్మీయులైన హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం నేను డాక్టర్ రాజేశ్రీని ఆయుర్వేద అండ్ యోగా వైద్య నిపుణురాల్ని ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకోబోయే కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోయేది పెరుగు గురించి పెరుగు గురించి మనం పెరుగుని ప్రాతినిత్యం వాడుకుంటూ మన ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాం జనరల్గా ఏంటంటే పెరుగు అనేది మన భారతీయుల్లో ఆహారంలో ప్రతిరోజు తీసుకోవడం అనేది అందరికీ అలవాటే ముఖ్యంగా పెరుగుతోటి మనం బయట భోజనాలకు వెళ్ళినప్పుడు పెరుగు చట్నీగా తీసుకుంటాం ఇంట్లో అయితే రోజు ఆహారం ముగించడం అనేది పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకుని వాటితో రెండు ముద్దలైనా తిన్నాకే మన భోజనం ముగించడం అనేది మన సౌత్ ఇండియన్స్లో ముఖ్యంగా దక్షిణ భారతీయుల్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటాం సో ఈ పెరుగు గురించి ఇంకా తెలుసుకోవాల్సిందే ఉంది మన రోజు వాడుకునేది కదా అనిపిస్తుంది కానీ పెరుగును ఉపయోగించి మన ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరచుకోవాలి అనేది సైంటిఫిక్ స్టడీస్ తోటి మనం తెలుసుకుంటే కనుక ఇంకా చక్కగా వాడుకోవచ్చు ఇంకా మంచి ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంది కాబట్టి మన హిందూ ధర్మం ప్రేక్షకులకి మన భారతీయ సాంప్రదాయంలో అలవాటు అయినటువంటి పెరుగు గురించి సవివరంగా మరింతగా తెలుసుకుందాం ముఖ్యంగా ఫస్ట్ అండ్ ఏంటంటే ఈ వీడియోస్ ఎక్కువగా చూసేది లేడీస్ కాబట్టి స్త్రీలకి సౌందర్యం మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెరుగును ఉపయోగించి సౌందర్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి అనేది ఫస్ట్ తెలుసుకుందాం పెరుగును ఉపయోగించుకుని మనం ముఖా ముఖ లావణ్యతను పెంచుకోవచ్చు ముఖంలో ఉండేటువంటి చర్మంలో ఉండేటువంటి డెడ్ డెడ్ సెల్స్ అంటాం కదా మృతకళాలన్నీ ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోయేలాగా పెరుగును ఉపయోగించుకోవచ్చు తర్వాత ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి చర్మాన్ని బిగుతుగా చేయడం కూడా పెరుగును ఉపయోగించడం వల్ల జరుగుతుంది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం మనం ఒక టూ స్పూన్స్ పెరుగు ఇందులో తీసుకుంటాం బౌల్లో తీసుకుంటాం ఒక టూ స్పూన్స్ పెరుగు తర్వాత దానిలో కొంచెం ఇలాగ పెరుగు ఫేస్ ప్యాక్స్ బయట మార్కెట్లో దొరుకుతాయి సో ఇలాంటి ఫేస్ ప్యాక్ని మనం వేసుకుని కలుపుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని దాన్ని ఫేస్కి అంతా కూడా అప్లై చేసుకోవడం అంటే ఇలా పై కింద నుంచి పైకి అప్లై చేసుకోవాలి ఫేస్కి ఎప్పుడు ప్యాక్స్ ఏమైనా అప్లై చేసి ఇలా అప్లై చేస్తే చర్మం ఇలా సాగిపోయి ఇలా ఉండిపోతుంది అందుకని అలా కాకుండా ఇలా పై కింద నుంచి పైకి ఇలా అప్లై చేసుకుంటూ మీరు చేతితోటైనా చేసుకోవచ్చు లేదా బ్రష్ ఉంటే బ్రష్ తోటైనా సరే ఇలా పైకి అప్లై చేసుకుంటూ ఉండండి అలా అప్లై చేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన తర్వాత జస్ట్ ఇలాగా కొంచెం వాటర్ చల్లేసేసి ఇలా రౌండ్గా సర్క్యులర్గా స్ట్రోక్స్ లాగా చేసుకుని తర్వాత స్నానం చేసినా ముఖం కడుక్కున్నా సరిపోతుంది సో సింపుల్గా ఇలా చేసుకోవచ్చు ఒకవేళ ఈ ఫేస్ ప్యాక్ మీకు ఇంట్లో అవైలబుల్గా లేకపోతే ఇంట్లో శనగపిండి అయినా పర్వాలేదు సో రెండు స్పూన్లు పెరుగు తీసుకోండి ఒక రెండు స్పూన్లు ఫేస్ ప్యాక్ తీసుకోండి లేదా శనగపిండి అయినా ఓకే పేస్ట్ లాగా తయారు చేసుకుని దాన్ని ముఖానికి అప్లై చేసుకోవడం ఇలా కింద నుంచి పైకి అప్లై చేసుకోండి ఒక ఇరవై నిమిషాలు ఆగిన తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేసుకోండి ఇంకా ప్రత్యేకించి సోప్ వాడకుండా ఉండడమే మంచిది ఎందుకంటే ఆల్రెడీ ఇందులో ఉండేటువంటి ఇందులో ఉండేటువంటి ప్రోబయోటిక్స్ కానీ ఇందులో ఉండేటువంటి రస ప్రోటీన్స్ కానీ ఇవన్నీ కూడా చర్మాన్ని పట్టేసి ఉంటాయి కాబట్టి వెంటనే కెమికల్స్తో చేసిన సోప్ వాడకుండా న్యాచురల్ సోప్ అయినా ఓకే లేదా మామూలుగా కడిగేసుకున్నా సరిపోతుంది లేదా కొంచెం జిడ్డుగా ఉందనుకుంటే కొంచెం శనగపిండిని ఉపయోగించి కడిగేసుకుంటే సరిపోతుంది అది సో మీ ఫేస్ ఎవరంగా కనిపించాలన్నా ముడతలు తక్కువగా ఉండాలన్నా మృతకణాలన్నీ కూడా ఏ రోజు కా రోజు బయటకు పోవాలన్నా ఇలా పెరుగును ఉపయోగించి ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవడం వల్ల డెఫినెట్గా చాలా ఫలితం ఉంటుంది సో మనం బయటకు వెళ్ళి పార్లర్స్కి వెళ్ళి కెమికల్స్ తోటి చేసినటువంటి బ్లీచ్తో చేసినటువంటి వాటివన్నీ ఉపయోగించడం కన్నా ఇలా న్యాచురల్గా మన ఇంట్లో ఉండేటువంటి పెరుగును ఉపయోగించుకుని మన సౌందర్యాన్ని ముఖ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే ఆడవారికి ముఖం తర్వాత జుట్టు సంరక్షణ మీద ఎక్కువగా శ్రద్ధ ఉంటుంది జుట్టు ఆరోగ్యంగా మె మెరుస్తూ ఉండాలి అనేది అందరికీ ఉంటుంది అలాగే జుట్టు రాలిపోకుండా జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడేలాగా సింపుల్ ఫార్ములేషన్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు అది కూడా చూద్దాం సో మీకు ఇలాగా బయట హెయిర్ ప్యాక్స్ ఇలా బయట దొరుకుతున్నాయి ఇలాంటి హెయిర్ ప్యాక్ తీసుకోండి ఒక టూ స్పూన్స్ హెయిర్ ప్యాక్ తీసుకోండి టూ స్పూన్స్ హెయిర్ ప్యాక్ తీసుకుని ఈ బౌల్లో వేసుకోవచ్చు తర్వాత టూ స్పూన్స్ పెరుగు వేసుకుని అంతా కలిపి థిక్ పేస్ట్ లాగా కలిపేసుకోండి తర్వాత ఈ ప్యాక్ అంతా కూడా ఇలా రూట్స్ టచ్ అయ్యేలాగా ఇలా అప్లై చేసుకోవాలి ఇలా పై పైన అప్లై చేసుకుంటే ఉపయోగం ఉండదు సో మీరు తయారు చేసుకున్నటువంటి ఈ పేస్ట్ని ఇలా రూట్స్ వెంట్రుకలు కుదుళ్ళకి టచ్ అయ్యేలాగా అప్లై చేసుకుంటూ మొత్తం తలంతా కూడా అలా అప్లై చేసుకోండి అలా ఒక ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల పాటు అలా వదిలేసేసేయండి ఆ తర్వాత మీరు వాటర్ తోటి కడిగేసుకున్నా ఓకే లేదంటే కుంగుడుకాయతోటి షాంపూ లాగా చేసుకున్నా సరిపోతుంది కెమికల్స్తో చేసినటువంటి షాంపూస్ వాడడం మంచిది కాదు దానివల్ల ఏంటంటే జుట్టు రూట్స్ నుంచి కూడా దెబ్బ తినడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది అందుచేత మీరు చక్కగా ఇలాగ హెయిర్ ప్యాక్ తీసుకుని హెయిర్ ప్యాక్ని ఒక టూ స్పూన్స్ తీసుకోండి పెరుగు టూ స్పూన్స్ కలిపేసి పేస్ట్లా తయారు చేసుకుని వెంట్రుకలు కుదుళ్ళకి పట్టించండి బాగా లోపలికి లోపలికి ఇలా ఇలా వెంట్రుకలు పలుచుకులు లాగేసిస్తే మధ్యలో కుదుళ్ళు ఉంటాయి కదా రూట్స్ రూట్స్ టచ్ చేయాల ప్రతి కుదురికి మీరు అప్లై చేసేటప్పుడు ప్యాక్ అప్లై చేసుకుని ఆ తర్వాత మీరు చక్కగా తల తల స్నానం చేసేసేయండి చల్లటి నీళ్ళతో చేయండి వేడి నీళ్ళు వాడకూడదు ఎందుకంటే ఎప్పుడూ కూడా వేడి నీళ్ళతో స్నానం చేయడం మంచిది కాదు దానివల్ల తల వెంట్రుకలు బలహీనపడతాయి కుదుళ్ళు బలహీనపడడం వల్ల జుట్టు తొందరగా రాలిపోతుంది సో మనకి ఏంటంటే జుట్టు సౌందర్యం బాగుండాలన్నా జుట్టు సంరక్షణ బాగుండాలన్నా చన్నీళ్ళతోటి స్నానం చేయడం మంచిది ఒకవేళ రంప ఇలాంటి ప్రాబ్లమ్స్ యానియటిస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు జస్ట్ గోరువెచ్చటి నీళ్ళతో చేయండి దానివల్ల మీ కేసు సౌందర్యం బాగుంటుంది జుట్టు కూడా బాగా పెరుగుతుంది తర్వాత ఏంటంటే కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి కంటికి కూడా వేడి నీళ్ళతో స్నానం చేయడం వల్ల కంటిలోని కణాలు కూడా దెబ్బతింటాయి చూపు కూడా తొందరగా డ్యామేజ్ అవుతుంది సో మనకేంటంటే ఒకప్పుడు పెద్దవాళ్ళు వెనకాల ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు మన హిందూ ధర్మంలో ఏంటంటే కొన్ని సాంప్రదాయాలు భారతీయ సాంప్రదాయంలో ఎక్కువ వేడి నీళ్ళతో తలస్థానం చేయకుండా మన పెద్దవాళ్ళు అప్పట్లో చెప్పేవాళ్ళు ఇప్పుడైతే అలా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు లేరు పిల్లలకి అసలు చెప్పిన రిసీవింగ్ అర్థం చేసుకోవడం ఆచరించడం అనేది పిల్లలు చేయట్లేదు కాబట్టి పెద్దవాళ్ళు కూడా చెప్పడం మానేశారు కానీ వాట్ ఈజ్ వాట్ సైంటిఫిక్గా మనం తెలుసుకుంటే కనుక వేడి నీళ్ళతో తలస్నానం చేయడం వల్ల జుట్టు దెబ్బతింటుంది కళ్ళు దెబ్బతింటాయి కాబట్టి సందర్భం వచ్చినప్పుడు నేను తప్పనిసరిగా ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ హిందూ ధర్మం ప్రేక్షకుల కోసం చెప్తూ ఉంటాను వాటిని చక్కగా అర్థం చేసుకుని నలుగురితోటి షేర్ చేసుకుని మీ హిందూ ధర్మం వీడియోస్ అందరూ కూడా ఆసక్తిగా గమనించి మీ ఆరోగ్యాన్ని అందాన్ని కూడా మెరుగుపరుచుకుంటే చాలా బాగుంటుంది అలాగే పెరుగుతోటి చర్మ సౌందర్యాన్ని కూడా ఎలా అనేది ఒకసారి చూద్దాం ఇలా పెరుగు ఒక టూ స్పూన్స్ తీసుకోండి అందులో కొంచెం ఇంట్లో శనగపిండి ఉంటుంది కదా శనగపిండి వేసేసి పేస్ట్ లాగా కలిపేసేసుకుని దాన్ని స్నానానికి ముందు ఇలా చర్మం అంతా పట్టించేసేయండి తర్వాత ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అయిన తర్వాత చక్కగా రుద్దుకొని స్నానం చేసేయండి ఒకవేళ మీకు అవకాశం ఉంటే ఇలాంటి ఫేస్ ప్యాక్ కూడా వేసుకోండి కొంచెం శనగపిండి కొంచెం ఫేస్ ప్యాక్ పెరుగు టూ స్పూన్స్ కలిపేసేసి చర్మం అంతా పట్టించేసేసి తర్వాత ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు స్నానం చేయండి ఈ లోపల మీకు వీలైతే కొంచెం ఇలా లైట్గా మసాజ్ చేసుకోండి జస్ట్ సర్క్యులర్గా ఇలా మసాజ్ చేసుకోండి ఈ రకంగా మీరు పెరుగును ఉపయోగించుకొని మీ చర్మ సౌందర్యాన్ని ముఖ సౌందర్యాన్ని కేశ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు ఇంకోటి ఏంటంటే పెరుగుని ఇంటర్ మనం ఆహారంగా తీసుకోవడం వల్ల కూడా మనం ఎవరిని పెంచుకోవడం అనేది జరుగుతుంది అది ఎలాగో ఇప్పుడు దాంతో స్టార్ట్ చేద్దాం పెరుగును ప్రతినిత్యం తీసుకునే వాళ్ళకి ఏంటంటే శరీరంలో ఉండేటువంటి మన మన ప్రేవుల్లో ఉండేటువంటి నెగిటివ్ బ్యాక్టీరియా అంతా కూడా ఏ రోజుకి ఆ రోజు బయటకు వెళ్ళిపోతుంది సో ఈ నెగిటివ్ బ్యాక్టీరియా బాగున్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి చర్మం అంతా లాగేసినట్టుగా ముఖం అంతా కూడా నిర్జీవంగా తయారవుతూ ఒంట్లో కూడా ఓపిక లేనట్టుగా ముప్పై ఏళ్ళకి అరవై ఏళ్ళ వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు అంటే అకాల వార్ధక్యం ఉంటారు కదా అకాల వార్ధక్యం అనేది నెగిటివ్ బ్యాక్టీరియా కడుపులో ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు తొందరగా పెద్దవాళ్ళలాగా అరవై ఏళ్ళ వాళ్ళలాగా వయసు వచ్చిన వయసు మీద పడిపోయిన వాళ్ళగా ఉంటారు అలా కాకుండా పెరుగుని ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం అనేది అలవాటు ఉన్న వాళ్ళకి ఏంటంటే నెగిటివ్ బ్యాక్టీరియా స్థానంలో పాజిటివ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి మంచిగా బ్యాక్టీరియా బాగుండటం వలన వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు చెడంతా బయటకు వెళ్ళిపోవడం అనేది మెయిన్గా జరుగుతుంది తర్వాత ఈ పాజిటివ్ బ్యాక్టీరియా వలన ఇమ్యూనిటీ బాగుంటుంది కాబట్టి మీకు అరవై ఏళ్ళు వచ్చిన ముప్పై ఏళ్ళ వాళ్ళకి కనిపిస్తారు సో మీరు నవయవ్వనంగా ఉండాలన్నా కూడా పెరుగుని కడుపులోకి ఆహారంగా తీసుకోవడం అనేది చాలా అవసరం ఒకవేళ పెరుగు మీకు శ్లేష్ణం చేస్తుంది రొంప చేస్తుంది అనుకున్నప్పుడు దాన్ని మజ్జిగ రూపంలో వాడుకోండి సో తప్పనిసరిగా యవ్వనంగా ఉండాలన్నా ఆరోగ్యం బాగుండాలన్నా మీలో ఇమ్యూనిటీ బాగుండాలన్నా పెరుగు తప్పనిసరిగా వాడడం అనేది చాలా అవసరం సో ఫస్ట్ పాయింట్ పెరుగు ఉపయోగాలు అవి తెలుసుకుందాం ఇంక ఇప్పుడు పెరుగు గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వన్ బై వన్ తెలుసుకుంటూ మన ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలనేది చూద్దాం పెరుగు అనేది నిజంగా చెప్పాలంటే పాలకన్నా కూడా పెరుగు చాలా మంచిది మనకేంటంటే పాలు వాడడం అనేది పసిపిల్లలప్పటి నుంచి వృద్ధ వృద్ధులైనా కూడా మనం ఎక్కువగా పాలు వాడడం అనేది చూస్తూ ఉంటాం కానీ పాలకన్నా కూడా పెరుగు వాడిన వాళ్ళల్లో ఇమ్యూనిటీ బాగుండు అనేది స్టడీలో ఒక స్టడీలో తెలిసింది రష్యన్ సైంటిస్ట్ ఒక ఆయన దీని మీద చాలా రీసెర్చ్ చేసి పెరుగు నిత్యం వాడుకున్న వాళ్ళలో ఆరోగ్యవంతమైనటువంటి శరీర కణాలు ఏర్పడటం వలన వాళ్ళల్లో యవ్వనంగా ఉంటారు తర్వాత ఇమ్యూనిటీ బాగుంటుందని చెప్పేసి చేసినటువంటి రీసెర్చ్ అండ్ స్టడీకి నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే మన పెరుగు ఎంత గొప్పది అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇండియన్ సీక్రెట్ ఫుడ్స్లో పెరుగు కూడా ఒకటి మన భారతీయుల ఆహార విధానంలో మనం తీసుకునేటువంటి ఆహారపు అలవాట్లలోనే చాలా ఇమ్యూనిటీ పెంచే ఫ్యాక్ట్స్ ఉన్నాయి కాబట్టి అలాంటి స్టడీస్ అన్నీ కూడా బయట కంట్రీస్ వాళ్ళు జర్మనీ వాళ్ళు జపాన్ వాళ్ళు రష్యా వాళ్ళు అమెరికా వాళ్ళు కంటిన్యూగా ఇండియన్ ఫుడ్స్ మీద ఎప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటారు అలా వాళ్ళు రీసెర్చ్ చేసి నోబుల్ ప్రైజెస్ పొందుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇవన్నీ కూడా మన భారతీయులు మన చెరకాచార్య వారు సుశృతాచార్య వారు వాగ్భటాచార్య వారు ఇలా పెద్ద పెద్ద ఆయుర్వేద ఆచార్యాలు ఎప్పుడో కనిపెట్టేశారు వాటికి ఎవరు రీసెర్చ్ చేసి వాటికి డైరెక్ట్గా మన శాస్త్రవేత్తలకే నోబుల్ ప్రైజ్లు రావడం అనేది మనం గమనించట్లేదు లేదు అవన్నీ కూడా ఆ కాన్సెప్ట్స్ని వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు రీసెర్చ్ చేసి అవి ప్రూవ్ చేస్తే దానికి నోబెల్ ప్రైజ్ వస్తుంది సో అసలు కనిపెట్టిన వాళ్ళకి అసలు సోర్స్ రిసోర్స్ పర్సన్స్ మనం మనకి లేకుండా రీసెర్చ్ చేసి ప్రూవ్ చేసిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ రావడంలో అది ఎంతవరకు అర్థవంతమైనది అనేది మేధావులు ఆలోచించి ఆ పదంగా కనుక ఆలోచిస్తే ప్రపంచంలో ఉన్న నోబెల్ అన్నీ కూడా మన భారతదేశానికే రావాలి మన ఆచార్యులు చెరకాచార్యులు సుశృతాచార్యులు వేరికే రావాలన్నమాట సో అంత గొప్ప శాస్త్రం ఆయుర్వేద శాస్త్రం చెప్పబడిన సూత్రాలు ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణ అనేది కూడా అంత గొప్ప విషయాలు ఉన్నాయి